హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే మీరు రెండు మొబైల్స్ని గివేవేలో గెలుపొందొచ్చు, ఎలా గెలుపొందాలి అని తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మరి ఈ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ తోటి తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ తెలుసా? ఓన్లీ 10,000 మాత్రమే. 10,000లో మనకు 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ అనేది సూపర్ బన్ చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఈసారి ప్రాసెసర్ కూడా G70 ప్రాసెసర్ యూస్ చేసేసారు. పర్లేదు, ఈ ప్రాసెసర్ కూడా మనకు గేమింగ్ కోసం బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు చూడండి. సో ఇక్కడ కూడా మనకు G70 హై గేమింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి, నెక్స్ట్ 6.7 ఇంచెస్ సంబంధించిన ఫుల్ వ్యూ డిస్ప్లే ఇచ్చేసారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బ్యాటరీ చూడండి, 5200 mAh బ్యాటరీ. సో చాలా మంచి బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. 16 MP సంబంధించిన AI క్వాడ్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. DTS సౌండ్ ప్రాసెసింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. సో ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. బాక్స్ పైన మాత్రం మనకు 14,000 ఉంది. కాకపోతే దీన్ని మీరు 10,000కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేద్దాం. యాక్చువల్లీ దీని మీద కొంచెం సీల్ బ్రేక్ అయిపోయి ఉంది కాబట్టి దీన్నే బ్రేక్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇలా ఈ బాక్స్ని ఓపెన్ చేసేసినట్టయితే పైవైపే మనకు చూడండి ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ అయితే ఉంది. ఇక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసేసారు, ఏ లాట్ ఎక్స్ట్రా అని చెప్పేసి. నిజంగానే ఈసారి వీళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే మనం అనుకోవచ్చు. బ్యాటరీ పరంగా అయినా, ర్యామ్ పరంగా అయినా, ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా అయినా, ప్రాసెసర్ పరంగా అయినా కానివ్వండి. సో దీనిపైన కవర్ ఉంది కదా, ఈ కవర్ పైన కూడా సేమ్ ఉంది, నేను మళ్ళీ చదవను, దాన్ని సైడ్ కొంచెం చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కవర్ ప్రొవైడ్ చేసేసారు, దీని సైడ్ కొంచెం చేద్దాం. లోపల చూసుకున్నట్టయితే మనకు ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇది వచ్చేసి 5W 2A సంబంధించిన ఛార్జర్, దీన్ని కూడా మనం సైడ్ కొంచెం చేద్దాం. మైక్రోయూఎస్బీ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఇది వచ్చేసి సిమ్ ఎజెక్టర్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టిక్కర్స్ ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ దీనిలో మనకు ఈ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసేసారు. ఇంకొకటి వీళ్ళు టాంపర్డ్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ విషయానికి వచ్చినట్టయితే పైన ఒక స్టిక్కర్ ఇచ్చారు కదా, ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసేసి బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా తీసినట్టయితే వావ్, ఈసారి చూడండి వీళ్ళు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చేసేసారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా చూడడానికి బాగా అనిపిస్తుంది ప్రీవియస్ దానితో పోల్చుకున్నట్టయితే. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండ్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, క్వాడ్ కెమెరా సెటప్తో పాటు మనకి ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది. కింద హాట్ అని చెప్పేసి డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ అప్ చేయడానికి బటన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇంకో సైడ్ సిమ్ ట్రే ఉంది. కింద వైపు చూసుకున్నట్టయితే మైక్రోయూఎస్బీ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు 3.5 mm జాక్ ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఈ బ్రాండ్స్ ఏం చేస్తారంటే మనకు మెమరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మరి వీళ్ళు ప్రొవైడ్ చేశారా ఈసారి అనేది చూసినట్టయితే చూడండి, ఇది మనకు వాళ్ళు ఇచ్చిందే 128 GB స్టోరేజ్. దాంతోపాటు మనం ఇంకా మెమరీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో మనకి ఇందులో స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అనేవి అయితే రావు. సో దీన్ని పవర్ ఆన్ అయితే చేద్దాం. సో ఇక్కడ నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది ఆన్ అయిపోయింది. ఇన్ఫినిక్స్కి సంబంధించిన బ్రాండింగ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. జనరల్ బిల్డింగ్లో XOS ని యూస్ చేస్తూ ఉంటారు. చూడండి, XOS వచ్చింది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది XOS లో. ఇక్కడ మనకు పంచ్ హోల్ చూడడానికి కనిపించేస్తుంది. ఇదంతా నేను స్కిప్ చేసేసి డైరెక్ట్ మీకు మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద ఇక్కడ స్టార్ట్ బటన్ వచ్చింది. సో ఈ స్టార్ట్ బటన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది, అంటే దీన్ని ఎలా ఆఫ్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలని చెప్పేసి. సో మొబైల్ అయితే ఆన్ అయిపోయింది, XOS లాంచర్ అని చెప్పేసి వచ్చి మొబైల్ అయితే ఇలా చూడడానికి కనిపించేస్తుంది. సో బ్లూటూత్ అయితే దీనిలో చాలానే చూడడానికి మీకు కనిపించేస్తాయి. సో వీటన్నిటి మనము అనిస్టాల్ కూడా చేసేయచ్చు. ఇలా ప్రెస్ చేసేసి మనం అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి, లేదా దీన్ని డిసేబుల్ చేసుకునే ఆప్షన్స్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వర్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ మనకు మై ఫోన్ అని చెప్పేసి ఇక్కడ కనిపించేస్తుంది. దీనిలోకి వెళ్ళేస్తే మీకు మళ్ళీ సేమ్ డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి, 8 MP సెల్ఫీ కెమెరా, 16 MP క్వాడ్ కెమెరా అని చెప్పేసి సేమ్. మనకి ఇది HD+ డిస్ప్లే తోటే వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ బాక్స్ అండ్ 10 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో బ్యాక్ వెళ్ళేసి దీనికి సంబంధించిన డార్క్ మోడ్ని మనం ఎనేబుల్ చేద్దాం. సో ఇక్కడ అగ్రి కంటిన్యూ బటన్ ప్రెస్ చేసేసి డార్క్ మోడ్, ఇక్కడ డార్క్ థీమ్ వచ్చింది చూడండి. సో ఇది నేను ఎనేబుల్ చేసినట్టయితే మనకి ఇంకొంచెం కలర్స్ అనేవి బాగా కనిపించేస్తూ ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి, చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది ట్యాప్ చేసిన వెంటనే. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా అంతే ఈక్వలెంట్గా మొబైల్ని అయితే అన్లాక్ చేసేస్తుంది. ఇప్పుడు మనం చూద్దామంటే ఈ కెమెరాను ఓపెన్ చేసేసి దీంతో
క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్ని అయితే చూద్దాం. దానికంటే ముందు దీనిలో చాలా రకాల ఆప్షన్స్ ఇచ్చేసేసారు. ఏఐ క్యామ్ అని చెప్పేసి ఉంది, బ్యూటీ అని చెప్పేసి, బోకే అని చెప్పేసి, సూపర్ నైట్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియోలో చూసుకున్నట్టయితే సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపించేస్తుంది. దీనిలో మనము 2K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. చాలాసార్లు వీళ్ళు దీన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు, కాకపోతే ఈసారి మాత్రం మనం దీంట్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా ఆల్మోస్ట్ మీకు ఇవన్నీ ఆప్షన్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇక్కడ మీకు కొన్ని ఏఆర్ షార్ట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇందులో కూడా మనకు 2K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఫీచర్ని ప్రొవైడ్ చేస్తారు. ఇలా 13 MP ప్రైమరీ సెన్సార్ ఇస్తే, ఇంకొకటి 2 MP డెప్త్ సెన్సార్, ఇంకొక 2 MP మ్యాగో షాట్ కోసం ఇంకొకటి ఏఐ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెల్ఫీ క్యామ్, 8 MP సెల్ఫీ క్యామ్ క్యాప్చర్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి బోకే ఎఫెక్ట్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి ఇది మనకు మ్యాక్రో, ఇది వచ్చేసి నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఓవరాల్గా వీటన్నిటి పిక్చర్ క్లారిటీ చూసుకున్నట్టయితే బాగుందని చెప్పేసుకోవచ్చు. దీంతోపాటు వీళ్ళు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేసేసారు. సో ఈ బ్యాక్ కేస్లో దీన్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేస్తే మొబైల్ అయితే చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ చేసేసారు. బ్యాటరీ పరంగా అయినా కానివ్వండి, ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెసర్ పరంగా అయినా కానివ్వండి, ఎస్పెషల్లీ ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా 10,000 బడ్జెట్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకొన్ని కొన్ని ప్లేసెస్లలో ఇన్ ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ చేస్తారని చెప్పేసి మనమైతే ఆశిద్దాం. అయితే ఫ్రెండ్స్, మరి ఈ రెండు మొబైల్స్ మీరు గివేవేలో గెలుపొందాలి అంటే చాలా సింపుల్. ప్రతిసారి చెప్పినట్టే నేను డిస్క్రిప్షన్లో ఒక ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన లింక్ ఇస్తాను, అంటే ఫ్రీ డిమాట్ అకౌంట్ అన్నట్టు. దానికి మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ గివేవేలో పార్టిసిపేట్ చేయండి. ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కోసం ఇన్ ఫ్యూచర్ అంటే రానున్న రోజుల్లో నేను ఇంకా చాలా మొబైల్స్ గివేవే పెడుతున్నాను, దాంతోపాటే చాలా ప్రోడక్ట్ గివేవే పెడుతున్నాను, కాబట్టి ఆ గివేవేలో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది యాజ్ యూజువల్ నేను ఎవ్రీ మంత్ 31st రోజు లైవ్లోకి వచ్చేసి వాళ్ళకి కాల్ చేసి దీన్ని అయితే కొరియర్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే ఎవ్రీ మంత్ 31st రోజు మార్నింగ్ 10 నుంచి 12 గంటల మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ లైవ్ చూడడం మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది లైవ్ మిస్ అయిపోతున్నారు. సో ఎవరికి గిఫ్ట్ వస్తుందని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరు ఆ వీడియో లైవ్లో చూస్తే ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.